టీడీపీ ఎంపీ వైరెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ ఎంపీగా పోటీ చేస్తున్నారనే ప్రచారాన్ని శ్రీధర్ రెడ్డి తప్పుపట్టారు. ఒక్కసారి సర్పంచ్ గా కూడా గెలవలేని నేను 3 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తిపై పోటీకి వస్తున్నానని ప్రచారం చేయడం సరికాదని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాలలో 10% మంది కూడా గుర్తుపట్టని నేను ఎంపీగా పోటీ చేస్తాను అనడం విడ్డూరంగా ఉందని శ్రీధర్ అన్నారు. ఎందుకంటే ఎంతో మంది ఎస్పీ రెడ్డిని గెలిచి ఉన్నారు. ఎస్పీ రెడ్డి మేము గెలిచామని చెప్పేసి అందరూ సైతం అలా వచ్చి నిజంగా అని చెప్పి